హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో క్విక్ అండ్ సింపుల్గా ఇన్స్టెంట్ సాంబార్ రెసిపీ ఎలా చేసుకోవాలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం కందిపప్పు లాంటివి ఏవి ప్రెషర్ కుక్ చేసుకునే అవసరం లేకుండా, ఇంకా అటువంటి ఏ జంజటాలు లేకుండా సింపుల్గా శనగపిండితో మనం సాంబార్ ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం నేనైతే నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుని, ఉల్లిపాయ, టొమాటో, క్యారెట్, ముల్లంగి, బీన్స్, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇట్లాంటివన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మీ ఇంట్లో కనుక ఉంటే వంకాయ, బెండకాయ, సొరకాయ, గుమ్మడికాయ ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు. అన్ని హెల్దీ వెజిటబుల్స్ అన్నింటినీ మనం దీంట్లో వేసుకొని హెల్దీ హెల్దీ సాంబార్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా నేను ఒక కడాయిలో కట్ చేసి పెట్టుకున్న ఈ కూరగాయ ముక్కలు అన్నింటినీ వేసి దాంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు, ఇంకా తగినంత ఉప్పు, అందులోకి ఒక రెండు కప్పులు నీళ్లు పోసుకొని ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నింటినీ మగ్గడానికి పెట్టానన్నమాట. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ మగ్గే లోపల ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిలో కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా ఫైన్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇదిగో ఇందాక ఉడకటానికి పెట్టిన ఈ కూరగాయ ముక్కలన్నీ ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. మరీ మెత్తగా కాకుండా నేనైతే కొంచెం క్రంచీగా ఉండేటట్టు ఉంచానన్నమాట. కొంచెం గట్టిగా ఉంటే బాగుంటాయి, మరీ మెత్తగా అయిపోతే పేస్ట్లాగా అయిపోతాయి కదా, అలాగైతే అంతగా బాగోదు. ఇప్పుడు ఈ ఉడికిన ముక్కల్లోకి ఇందాక నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు తీసి ఆ పులుసు వేసుకోవాలన్నమాట. చింతపండు పులుసు వేసిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న శనగపిండిని కూడా ఇప్పుడు ఈ ఉడికిన ముక్కల్లోకి కలుపుకోవాలి. మామూలుగా అయితే శనగపిండి వేసిన తర్వాత థిక్గా అయిపోతుంది కదా, అందుకని చెప్పి దాంట్లోకి ఒకటి లేదా రెండు కప్పులు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఇట్లా డైల్యూటెడ్గా అవుతుంది. ఇప్పుడు ఈ సాంబార్ని శనగపిండి పచ్చిపోయే వరకు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు దాంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల కారప్పొడి వేసుకొని 3 లేక 4 టీ స్పూన్ల సాంబార్ పొడి కూడా వేసుకోవాలి. ఎప్పుడైనా సాంబార్లోకి కొంచెం తీపి ఉంటే బాగుంటుంది, అందుకని చెప్పి నేను ఒక 2 టీ స్పూన్స్ బెల్ల పొడి కూడా వేస్తున్నాను. కొంతమంది తీపి ఇష్టపడరు, అలాంటప్పుడు వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాల వరకు దీన్ని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మన ఘుమఘుమలాడే సాంబార్కి మంచి తాలింపు పెట్టేద్దాం. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 లేక 4 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 5-6 చీల్చిన పచ్చిమిరపకాయలు, తుంపిన కరివేపాకు ఇవన్నీ వేసి ఈ ఘుమఘుమలాడే ఈ తాలింపుని ఘుమఘుమలాడే సాంబార్లో కలుపుకోవాలి. క్విక్ అండ్ సింపుల్గా చేసుకోవాలంటే ఈ శనగపిండి సాంబార్ ఇన్స్టెంట్గా చిటికలో రెడీ అయిపోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా సాంబార్ వేడిగా ఉందంటే వేడివేడి అన్నంలో కానీ, వేడివేడి ఇడ్లీలో, దోశలో, వడలో, దేంట్లో అయినా మనం ఈ సాంబార్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వంటలు నాతో చేయాలనుకుంటే మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.